భాద్రపద శుద్ధ చతుర్దశి శుభ సందర్భంగా హెచ్ఎల్సి కాలనీలో వెలసిన వల్లీ స్వామి ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి ఆశ్రమం సభ్యులు విజయ్ కుమార్, జయచంద్రారెడ్డి, భారతీ ప్రసాద్ రెడ్డి, శశికుమార్, సోమనాథ్, చలపతి రెడ్డి, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని తప్పకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా అతి తక్కువ మంది భక్తులతో పద్మనాభ స్వామి వ్రతాన్ని గార్లదిన్నకు చెందిన పాండురంగ శర్మ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భాద్రపద శుద్ధ చతుర్దశి శుభ సందర్భంగా ఈరోజు శ్రీ 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 వలీస్వామి ఆశ్రమంలో అనంత పద్మనాభ స్వామి వ్రతము నిర్వహించాము. 16 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం మంగళహారతి, అక్కలకోట్ మహారాజ్, దత్తాత్రేయ స్వామి, శ్రీ శ్రీ వలీస్వామి తదితర చిత్రపటములు పూజలు జరిపి నిర్వహించాము. గార్లదిన్న మండలం నుంచి పాండురంగ శర్మ గారి వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమమును ఘనంగా నిర్వహించాము. భక్తులకు తీర్థప్రసాదంలో నారాయణ సేవ జరిగినది. వలీస్వామి ఆశ్రమంలో అనంత పద్మనాభ వ్రతం 16 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. ఈతూరు కూడా కరోనా బారి నుండి కూడా కొద్ది మందితోనే మేము ఈ కార్యక్రమం గారదిన్న పాండురంగ శర్మ గారిచే వ్రతం జరిపించాము. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. తర్వాత భక్తులు నారాయణ సేవ సేవించారు. జై గురుదత్త. వలీస్వామి ఆశ్రమంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించాము. 16 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం గోవ్రతము, అక్కలకోట్ మహారాజ్, దత్తాత్రేయ స్వామి, శ్రీ 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 వలీస్వామి తదితర చిత్రపటములు పూజలు నిర్వహించాము. గారలదిన్న పాండురంగ శర్మ గారి వేదమంత్రాలతో సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించాము.